లోక్పాల్ మీద అన్నా హజారే మళ్లీ వాయిస్ పెంచారు. లోక్పాల్ నియామకంలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని ప్రశ్నిస్తూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. తీవ్ర స్థాయిలో ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖలో స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయంపై స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు అన్నా హజారే. లోక్పాల్ ఉద్యమానికి సామాజికవేత్త అన్నా హజారే మరోసారి సిద్ధమవుతున్నారు. గతంలో పోరాటం చేసిన హజారే కేంద్రం తీరును తప్పుబడుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా ఎందుకు లోక్పాల్ ను నియమించలేదని హజారే ప్రశ్నించారు. అవినీతి రహితంగా దేశాన్ని మార్చేందుకు చేసిన లోక్పాల్ ఉద్యమానికి ఆరేళ్లు నిండిందని ఆయన అన్నారు. ఇప్పటికీ ఈ విషయంలో కేంద్రం చట్టం రూపొందించలేకపోయిందన్నారు. और ये सरकार सत्ता में आकर 3 साल हो गए. ये बार 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 जनता को आश्वासन दे रहे थे कि हम सत्ता में आते हैं तो भ्रष्टाचार मुक्त भारत को निर्माण करेंगे. सत्ता में आने के बाद भी आश्वासन दिए हैं. अभी हम बार बार लेटर लिख रहे हैं, उसका जवाब भी नहीं आ रहा. కేంద్రంలో లోక్పాల్ ను రాష్ట్రాల్లో లోకాయుక్తను నియమించాలని హజారే డిమాండ్ చేశారు. అవినీతిని నిర్మూలించేందుకు సిటిజన్స్ చార్టర్ ను అమల్లోకి తేవాలని అన్నారు. కేంద్రం స్పందించకుంటే మరో ఉద్యమానికి సిద్ధమని లేఖలో స్పష్టం చేశారు హజారే. फिर उनके साथ चर्चा होगी. वो कहां पर करना, कौन से डेट को शुरुआत करना, ये भी तय करना है. क्या आंदोलन होगा, ये भी तय करना है. ये देश के सब कार्यकर्ता जब आएंगे, इस पे एक दिन या दो दिन चर्चा होंगी. రైతు సంక్షేమం, ఆహార భద్రత మీద స్వామినాథన్ కమిటీ ఇచ్చిన నివేదిక అమలు కోసం కూడా ఉద్యమానికి సిద్ధమని లేఖలో చెప్పారు హజారే. ఈ రెండు విషయాల్లో కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకుంటే త్వరలోనే కార్యాచరణ సిద్ధం చేస్తామని, ఢిల్లీ నుంచే పోరాటం మొదలు పెడతామని అన్నా హజారే అనుచరులు చెప్పారు.